జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాక ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలపైన ఆయన కన్నయ్యరు అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వటానికే నానా కష్టాలు పడుతున్నారు, చాలామంది సీనియర్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. సో ఇప్పటికీ ఉన్న ఎమ్మెల్యేలే సరిపోతారు. మా అందువల్ల కొత్తగా ఆయన వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరము లేదు అనేది ఒక థీరీ వచ్చింది. రెండవ థీరీ ఏమని రాజకీయ వర్గాల్లో వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ పిరాయింపుదారులు అత్యధికులు ఓడిపోయారు. సో ఆ చెడ్డ పేరు జగన్ తెచ్చుకోవడం అనేది రెండవ థీరీ. ఈ రెండు థీరీస్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఏ ఇతర పార్టీల ఎమ్మెల్యేల వైపు కన్నెత్తి చూడడు, వాళ్ళు చేరుతామన్నా చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు అనేది ఒక వాదన ముందుకొచ్చింది. ఇక మూడవది, ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఒక ఎమ్మెల్యేను కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా స్వీకరించినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి కట్టుబడి వాళ్ళను రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయిస్తానని చెప్పి బహిరంగంగా జగన్ చెప్పారు, స్పీకర్ కూడా చెప్పారు. అందువల్ల పార్టీలో రాజీనామా చేసి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి ఎవరు వస్తారు జగన్ దగ్గరికి, రేపు మళ్ళీ గెలవకపోతే రిస్క్ ఉంటుంది కదా, అందువల్ల ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వైసీపీలోకి రారు అని ఒక సిద్ధాంతీకరణ జరిగింది. కానీ ఇటీవల కాలంలో వంశీతో వల్లమనేని వంశీతో మొదలైనటువంటి ఈ ఎపిసోడు ఇప్పుడు ఒక పాసిబిలిటీ వైపుగా మళ్ళీ కదులుతోంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. టీడీపీకి చెందిన కనీసం ఒక 5-6 ఎమ్మెల్యేలనైనా తన పార్టీలో చేర్చుకోవటానికి జగన్ సంసిద్ధత వ్యక్తం చేశారు అనేది ఇప్పుడొస్తున్న వార్తలు. ఎందుకు మరి జగన్ వైఖరి మార్చుకొని ఉండాలి? ఒక వాదన ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యక్తిగత కసి, అంటే జగన్ పైన చంద్రబాబుకు, చంద్రబాబుకు పైన జగన్కు ఉన్న వ్యక్తిగత కసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తుంది. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య, ఆఖరికి రెండు కులాల మధ్య పంచాయతీగా మారిపోయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు అస్తిత్వాన్ని కూడా లేకుండా చేయాలి అనేది జగన్ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు నిండు సభలో అవమానించడం ద్వారా ఒక ఆనందాన్ని పొందుతున్న వ్యవహారం మనం చూశాం. జగన్ ఇలాగే అవమానించడం ద్వారా టీడీపీ నాయకులు ఆనందాన్ని పొందారు. అచ్చం నాయుడు, దేవినేని ఉమలు, కాల్వ శ్రీనివాసులు ఇలాంటి వైఖేరియస్ ప్రెషర్ పొందారు కదా. ఇప్పుడు ఆ రోజు జగన్ అవమానిస్తూ టీడీపీ నేతలు ఆనందాన్ని పొందారు. ఇప్పుడు చంద్రబాబును అవమానిస్తూ వైసీపీ నేతలు ఆనందపడుతున్నారు. అప్పుడు అచ్చెన్నాయుడు ఆనందపడితే ఇప్పుడు అమ్మడు రాంబాబు ఆనందపడుతున్నాడు, అప్పుడు దేవినేని ఉమా ఆనందపడితే ఇప్పుడు రోజు ఆనందపడుతోంది. ఆనందపడే వాళ్ళు మారారు తప్ప ఆనందపడడం మీద అప్పుడు ఇప్పుడు ఉంది. అందువల్ల ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు చూసినా మనకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు అవమానించడం అనేది వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే ఈ శృంగభంగ పర్వము పూర్తవుతుంది అనేది జగన్ క్యాలిక్యులేషన్ లాగా కనబడుతుంది. భారతదేశంలో నిబంధనల ప్రకారము 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. వాస్తవంగా దీన్ని కూడా కంటెస్ట్ చేయొచ్చు, నేను గతంలో కూడా పార్లమెంట్ విషయంలో చెప్పాను. అయినా జనరల్గా ఒక కన్వెన్షన్ ఏమని భావిస్తారంటే 10% ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఆ రకంగా 18 మంది కన్నా తగ్గితే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడు హోదా పోతుంది, కేబినెట్ హోదా కూడా పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ నిష్క్రమణతో 22 తగ్గింది. ఇంకొక 5 గనక పార్టీ వైసీపీ వైపు లాగితే ప్రతిపక్ష హోదా పోతుంది గనక ఒక అపరిమితమైన ఆనందాన్ని వైసీపీ శ్రేణులు పొందుతాయి, వైసీపీ నేతలు పొందుతారు. అది జగన్ ఆలోచనగా కనబడుతుంది. అయితే రెండవ ఆలోచన ఇదొకటే కాదు, చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదానే కాదు, కీలకమైన రాష్ట్రాలలో జిల్లాలలో టీడీపీకున్న బలమైన నాయకత్వాన్ని నిర్వీర్యించాలి. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడంలో ఒక ప్రత్యేక ఆలోచన ఉంది. టీడీపీని దెబ్బతీయడం ద్వారా బీసీ ఓటును తన వైపు షిఫ్ట్ చేసుకోగలిగారు, సీమాంధ్ర నుంచి వచ్చిన ఓటర్లను తన వైపు షిఫ్ట్ చేసుకోగలిగారు. అందువల్ల టీడీపీకి ఉన్నటువంటి ఒక బేస్ను టీఆర్ఎస్ లాక్కుంది. సో అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేని తీసుకున్నారు. తనకు బలహీనంగా ఉన్న జిల్లాలో, రంగారెడ్డి లాంటి జిల్లాలో, ఇలాంటి జిల్లాల్లో నుంచి, ఖమ్మం లాంటి జిల్లాల నుంచి ఇతర పార్టీల నాయకులు తీసుకోవడం ద్వారా కేసీఆర్ ఆ స్ట్రాటజిక్ గ్యాప్ను ఫిలప్ చేసుకున్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీని దెబ్బతీసేటువంటి పద్ధతిలో మరింత నిర్వీర్యపరచడానికి ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తాడు అని. ఇక మూడవ థీరీ ఏంటంటే బీజేపీ టీడీపీ నాయకులకు గాలమేస్తుంది, ఆల్రెడీ నలుగురు ఎంపీలు వెళ్ళిపోయారు. సో వైసీపీ మడిగట్టుకొని కూర్చున్న టీడీపీలో ఎమ్మెల్యేలు మిగిలరు, వాళ్ళు బీజేపీ వైపు వెళ్తారు. గంటా శ్రీనివాసరావు అంటే వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల తాను పట్టించుకోకపోతే ఆ ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్తారు, వెళ్ళినప్పుడు బీజేపీ బలపడే ప్రమాదం ఉంటుంది. సో బీజేపీ బలపడకుండా ఉండాలి అంటే టీడీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోనే ఉండాలి, అలా ఉంచడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. సో టీడీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో ఉంచే శక్తి చంద్రబాబుకే లేకపోతే జగన్కి ఎట్లుంటుంది? అందువల్ల బీజేపీ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు పోకుండా చేసేందుకు కనీసం తన వైపు తిప్పుకుంటే లాభం అనేటువంటి వైఖరిని జగన్ తీసుకున్నట్లుగా కనబడుతోంది.